नमस्ते तेलंगाना राष्ट्र व्याप्त इपड़ो वार्ता संचलन मारने परिस्थिति तेलंगाना राष्ट्र सीएस सोमेश कुमार इमीडियट एपी प्रभुत्वं वैपुकु वेल्लाल्सिंदिगा हाईकोर्ट आदेश परिस्थिति అతను తీసుకొచ్చుకున్నటువంటి క్యాట్ ఉత్తర్వులను 2017 లో తీసుకున్నటువంటి క్యాట్ ఉత్తర్వులను కూడా పక్కకు తోసి మీరు ఖచ్చితంగా ఏపీ కేడర్కి వెళ్ళిపోండి తెలంగాణలో మీకు అవకాశమే లేదు ఇక్కడ ఉండడానికి ఆప్షనే లేదు అంటూ హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి పరిస్థితి మరి ఇప్పటికీ కూడా సోమేష్ కుమార్ సుప్రీం కోర్టు వైపుగా వెళ్తానంటూనే అతనైతే చెప్తున్నటువంటి పరిస్థితి మరి సుప్రీం కోర్టు వైపుగా వెళ్తూనే అతను ఏపీలో కొనసాగడానికి మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తున్నారు ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ గారు ఉన్నారు అన్న నమస్తే ఎట్లా చూడొచ్చు సోమేష్ కుమార్ ను కేసీఆర్ దాదాపు 5 ఏళ్లుగా ఎంబటే పెట్టుకుంటున్నారు అంత ముందు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి ఆ టైం నుంచి ఇప్పటికి కూడా సోమేష్ కుమారే ఉంటున్నటువంటి పరిస్థితి అంటే ఒకటి ఇప్పుడు క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ బాండింగ్ అది అవును క్యాట్ ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు పోవాల్సిన వ్యక్తిని తెలంగాణకి ఎందుకు ఉంచింది అక్కడ జరిగింది ఏందనేది కూడా మనం తీయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడైన ప్రత్యేకించి ఏందంటే తెలుగు క్యాడర్ను తెలంగాణ క్యాడర్ను అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆ మధ్యన స్టీఫెన్ రవీంద్ర కూడా ఆంధ్రప్రదేశ్కు పోవాలి పోతాడు అని ఒక చర్చ జరిగింది ఇదంతా ఇది ఎట్లా ఉందంటే అల్లడం తల్లడం అని అన్నట్టు ఏదో నువ్వు వాళ్ళని తీసుకో నీ నీళ్ళని తీసుకో అని చెప్పేసి బ్రహ్మానందం పాల ప్యాకెట్ చింపినట్టు చేస్తున్నది క్యాట్కి సంబంధించిన అంశం కానీ లేదంటే కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ ఏదైతే ఉంటుందో క్యాడర్ బేస్డ్గా సీనియారిటీ బేస్డ్గా మనం సెక్షన్ 8-10 ఉద్దేశించి కూడా ఉంటాయి దీంట్లో ఏది తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కూడా సిబ్బంది ఎవరు ఏ క్యాడర్ ఎటు పోవాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా కేటగరికల్గా చేసుకోవాల్సింది కానీ చేసుకోలేవాళ్ళు దానికి కారణం అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే కేసీఆర్ కావచ్చు ఇది చేసిండ్రు సరే దీంట్లో నాకున్న అంచనా ఏంటంటే సీనియారిటీ ఒక ఎత్తు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకోవడం ఇంకో ఎత్తు ఎస్ లేదంటే వాళ్ళని బైపాస్ చేయడము లేకపోతే వాళ్ళు అక్రమార్కులై దొరుకుతారు లేకపోతే ఇంతకుముందు ప్రసాద్ గారు డీజీగా ఉన్నప్పుడు ఆయన కొన్ని ఆరోపణలు చేసి డీజీ నుంచి డీజీపీ అయ్యే పరిస్థితిలో ఒక ఎస్సీ క్యాండిడేట్ను ఎస్పీ అదే డీజీపీ పెట్టుకోవడానికి ఒక లేని స్థితిని సంకట స్థితి క్రియేట్ చేయడం కూడా ఉంటుంది ఇప్పుడు ఒకటి ఆకురూరు మురళి గారు సీనియర్ ఐఏఎస్ వారిని ఏదో ఒక నేపథ్యంతో వారిని అసలు ఉద్యోగానికే వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్నట్టుగా చేసిండ్రు ఇక్కడ మొన్ననే ఈ మధ్యన ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కూడా కొంతమంది అంటే ఐఏఎస్లు కూడా మేము అడ్మినిస్ట్రేషన్కు పనికిరామా అని అంటే మీరు పనికిరారు మీరు అందరూ ప్రతిపక్షాలకు సమాచారం ఇస్తారు ప్రతిపక్షాలకు సమాచారం ఇచ్చే హక్కు సమాచార హక్కు చట్టం నుంచి వచ్చింది అవును కేసీఆర్ ఇస్తేనో మల్లయ్య ఇస్తేనో ఎల్ఐఎన్ ఇస్తేనో రాలే భారతదేశం ఒక చట్టం తీసుకున్నది దానికి ఇంకా మోడీ కొన్ని తూట్లు పొడిచిండు కొన్ని అంశాల్లో ప్రభుత్వ సీక్రసీని మెయింటైన్ చేసే విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన కొన్ని లొసుగులను మళ్ళీ దానికి ఆపాదించే ప్రయత్నం చేసిన అంటే మామూలుగా పారదర్శకత అనేది మిస్ అవుతున్న పరిస్థితి అక్కడ మనం చూసినాం ఇక్కడ పర్టికులర్గా నాన్ తెలుగు నాన్ తెలంగాణ స్టేట్ క్యాడరే ఇక్కడ చీఫ్ పదవులకు ఎందుకు వస్తున్నారు ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు నా దృష్టిలోనైతే బీహారీలే మొత్తం వచ్చినట్టుగా ఇలా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే మనం చూసినా బీహారీలే మొత్తం ఫోర్ ఫ్రంట్కి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది మొన్న కొత్తగా నియమించినటువంటి డీజీపీ కూడా బీహారీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన దీర్ఘంగా చెప్తున్నాడు కదా మీరు నమ్మదగిన వ్యక్తులు కారు రెండోది ప్రతిపక్షాలకు మీరు సమాచారం ఇస్తారు ఓకే మరి మీరు అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ అధికారులు మీకు సమాచారం ఇవ్వలేదా ఎక్కడి నుంచి మాట్లాడినారు మీరు డిపార్ట్మెంట్ అనేది అందరికి సంబంధించింది అది ఏ డిపార్ట్మెంట్ అయినా సిఎస్ అయినా డీజీపీ అయినా లేదంటే ఇంకే ఇతరాత్ర ఇరిగేషన్ అయినా ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాక కానీ ఇవాళ సమాచారం ఇస్తుండ్రనే నెపంతో ఇవాళ మీరు కనుక ఈ ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది లేదు ఇప్పటికి వీళ్ళు చెప్పినప్పటికీ కూడా ఏది సిఏటీ ఏమంటారు రూల్స్ను ఏంది హైకోర్టు
తీసివేసినాక మళ్ళా మేము సుప్రీంకోర్టుకు పోతాం ఇల్లనే పెట్టుకుంటామనే ఉద్దేశం ఉంటే నాకున్న అనుమానం ఏంటంటే ధరణి ఎస్ ధరణినే కాకుండా సిఎస్ కాని ఇతర ఆఫీసర్లు కాని టిఆర్ఎస్ నాయకులు ఏది చెప్పితే అదే ఎస్ అంటే మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ధరణి అనేది లేకపోతే సిఎస్ ఏది చెప్తే అది వింటున్నాడని ఏమన్నా మీ దగ్గర అస్త్రాలు ఉన్నాయా ఇది ఇది కారణము దీన్ని ఎవడైనా చేసుకొని మేము ఇట్లా మాట్లాడుతున్నామని చెప్పడానికి ఏమన్నా ఉందా ధరణి పోర్టల్కు కాన్స్టిట్యూషనల్ వయబిలిటీ కానీ లిగాలిటీ అది ఒక ప్రైవేట్ సంస్థ అని ఇప్పటికి కూడా అందరూ చెప్తూనే ఉన్నారు దాంట్లో ఇచ్చిన సమాచారాన్ని ప్రభుత్వము ఆథెంటిక్ సమాచారంగా ఎట్లా ఎందుకు గుర్తిస్తుంది ఎస్ గవర్నమెంట్ సమాచార భద్రత కొరకు సమాచారాన్ని ఏమంటారు ఒక నిల్వ చేయడానికి ఒక ఒక వాహకం అది అవును ఒక ఒక వెబ్ పోర్టల్ ఇట్ కెన్ డిస్క్లోజ్ ది పొజిషన్ ఆఫ్ ది ఫార్మర్ ఏమంటాము టైటిల్ ఎస్ ఆ టైటిల్ మీద ఎల్లయ్య ఉందా మల్లయ్య ఉందా పుల్లయ్య ఉంది ఏ ఊర్లో ఉంది ఎంత ఉన్నది ఏందని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేది దీన్ని ఆథెంటిక్ రిపోర్ట్ చేసిండ్రు ఇది ఉంటేనే వాస్తవంగా అది దానికి వయబిలిటీ ఉన్నట్టు దీనికి 69లో 70స్లో 80స్లో వివిధ రకాలుగా అసైన్మెంట్ కానీ భూదాన్ కానీ లేకపోతే ఇంకో రకాల భూములు వచ్చిన దానికి దీంట్లో చట్టబద్ధత కల్పించకుండా ఇది టైటిల్ 1954 కాసరపాన్ని బేస్గా ఉంటున్నది ఇది అవును సో దీనివల్ల ఏంది పూర్వంలో పంచిన భూములు మనము ల్యాండ్ సీలింగ్తో పంచిన భూములు కానీ లేకపోతే ఎవరో ఊరు దాటిపోతే మళ్ళీ పరంగోకులుగా లేకపోతే బంజరు భూములుగా ప్రభుత్వ భూములుగా గుర్తించి పంచిన వాటికి పంచనామా లేదు ఏమంటారు దాన్ని సాదా బైనామాలు ఏం లేదు సాదా బైనామాల్ని పట్టాలు చేసుకోమంటే ఎవరికి ఎంతమందికి తెలిసిందో తెలియదు కానీ ఇప్పుడు ఆ పాత టైటిల్ను క్రియేట్ చేసేసి అది ఇది ఆథెంటిసిటీ ఇస్తున్నది దీనికి సోమేష్ కుమార్ లాంటి ఆఫీసర్లు పూర్తిగా కంప్లీట్గా ఉంటున్నారు ఇంకా ఇప్పుడు మహేందర్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన ఐడియల్గా ఉన్నాడు డీజీపీగా ఉన్నప్పుడు వీరు సిటీ ఏంది సిటీ ఆఫీసర్ ఉన్నారు దాని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళు అసలు ఇక్కడ ఎవరు ఏంటి అనేది కూడా వాళ్ళకి ఏం తెలియదు ఏ నాయకులు ఏ స్థాయి ఎవరు అసలు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేకపోతే అసలు వీళ్ళు నాయకులు కాదు ఒక్కటే ఎవరు కాకపోయేది కేసీఆర్ లేకపోతే కేటీఆర్ తీసేస్తే హోమ్ మినిస్టర్ కూడా తెలియదు వాళ్ళకు కేవలం వాళ్ళు ఏ నేపథ్యంతో చెప్తారో అదే నేపథ్యాన్ని వాళ్ళు తూచా తప్పకుండా అధికారులం అనే మాట కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఆర్డర్ ఇస్తే వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేదే ఉన్నారు వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకే వాళ్ళు అవకాశాలు ఇస్తారు ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళు ఉంటే ఫలాని రేవంత్ రెడ్డి ఎవరు బండి సంజయ్ ఎవరు లేకపోతే ఫలాని చాడ వెంకటరెడ్డి ఎవరు తమ్మినేని వీరభద్రం ఎవరు లేకపోతే అద్దంకి దాయకర్ ఎవరు వాళ్ళ నేపథ్యం ఏంది కోదండరామ్ ఎవరు లేకపోతే అసలు ఆథెంటిసిటీకి పక్కన పెడితే కనీసం అడుగుతున్న వాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలియదు అవును మీరు ఎంతటి వాళ్ళనైనా కూడా మనం ఇప్పుడు ఏంది ఏది మన పబ్లిక్ మీటింగ్లో కాక పోలీసులు నెట్టేసినట్టి వీళ్ళకి అసలు ఎవరు తెలియదు తెలంగాణ తెలియదు తెలుగు తెలియదు ఏది తెలియదు ఓన్లీ ఇక్కడ క్యాడర్ బేస్డ్గా బాసులకు సబార్డినేట్గా చేసిన నేపథ్యమే ఉంది ఇక్కడ ఆయన అలాంటి ఒక అవగాహన లేని కాదు తెలియని వ్యక్తులను చీఫ్లుగా పెట్టుకోవడం వల్ల తను ఏదో సీక్రసీ మెయింటైన్ చేయొచ్చని అనుకుంటున్నప్పుడు కూడా ఇప్పుడు డీజీపీ బీహారీ కావచ్చు లేకపోతే చీఫ్ సెక్రటరీ బీహారీ కావచ్చు సమ్ ఎక్స్ బీహారీ కావచ్చు ఆ కింద పనిచేసే క్యాడర్ అంతా తెలుగు వాళ్ళే తెలంగాణ వాళ్ళే కదా అవును వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ సమాచారాన్ని ఇవ్వరా ఎంత పిచ్చి ఆలోచన అంటే ఏంది అసలు ఆయన ఇక్కడ వాళ్ళను అప్గ్రేడ్ చేయడం అనేది ఆయనకి ఇష్టం లేదు ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం అంటే మా నిధులు మాకు మా ఉద్యోగాలు మాకు మా పరిపాలన మాకు అని చెప్పి నువ్వు ఎవరి పరిపాలన తెచ్చినావు ఇక్కడ ఎవడన్నా తెలుగోడు ఇవ్వాలి అది కాంట్రాక్టులు వస్తేనేమో తెలంగాణ ఇతరులకు లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తు ఉద్యోగాలు వస్తేనేమో చీఫ్లు అందరూ కూడా నాన్ తెలంగాణ వాళ్ళేనాయి నాన్ తెలంగాణ వాళ్ళు కాదు నాన్ తెలుగు వాళ్ళు ప్రధానంగా ఇట్లా కేసీఆర్ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏమని అనుకుంటున్నారు ఎందుకంటే మీరు సాధారణంగా గతంలో కూడా చాలాసార్లు కేసీఆర్ ఒక మాట మాట్లాడి ఉంటాడు ఆ మాటను పదే పదే చెప్తూ ఉంటారు నేను బీహార్ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి నేను కేసీఆర్ దానికున్ను ఇప్పుడు బీహార్కు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అధికారులను నియమించుకోవడానికి ఏమైనా సంబంధం ఉంది అనుకుంటున్నారా ఇప్పుడు బీహార్ నుంచి వచ్చిందంటే కొంతమంది ఏమో బొబ్బిల నుంచి వచ్చినామని ఇట్లా ఉంటారు కానీ అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు వీళ్ళ మూలాలు బీహార్ అని చెప్పిన వాళ్ళు ఎవరు నాకు అర్థం కాలేదు కేసీఆర్ చెప్పుకున్నాడు ఎట్లా
ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాడు ఆయన ఏ నేపథ్యంతోనన్ను మా తాతలు మా తండ్రులు అక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి మేము వలస వచ్చినామని మాటలో చెప్తాం. వెలమలు ఇప్పుడు బీహార్లో ఉన్నారా తెలియదు. ఇప్పుడు పూర్వీకులు అంటే మనకంటే ప్రిసీడింగ్స్ పోతే కొన్ని చూస్తే మగధ సామ్రాజ్యం ఉంటుంది అక్కడ. ఎస్ అసలు ఈ ప్రాంతం దాటితే నాకు వెలమ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో కొంత ఒడిశాలో కొంతమంది కనబడతారు తప్పితే లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అది. అవును దీనికి వెలమకు మాలకు కూడా సంబంధం ఉంది అది నాకు అంటే చారిత్రక నేపథ్యం కూడా తెలుసు. ఇప్పుడు మాది రేచర్ల గోత్రమే ఉంటుంది వెలమలది రేచర్ల గోత్రమే ఉంటుంది. యుగంధరుడు కానీ కన్నమనేయుడు కానీ నాగమ్మ వీళ్ళకి సంబంధించిన చరిత్ర కొంత నేను ఇప్పుడు మాలమానాడు అధ్యక్షుని కాబట్టి ఇవన్నీ తెలుస్తుంటాయి. ఖచ్చితంగా గతంలో వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికి కూడా మాల ఎవరైతే ముత్తైదో ఉంటుందో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చీరలు అవి తీసుకుపోవడం దూర్ణపాకులు కట్టే చరిత్ర కూడా ఉన్నట్టుగా నేనైతే ఇప్పుడు మన పెద్దపల్లి నుంచి మొదలు పెడితే కరీంనగర్ సిద్దిపేట వరకు ఆ కల్చర్ ఉండేది. ఎస్ సో ఇది ఇప్పుడు మాల అంటే ఇక్కడ దీని ఇంకా అడ్వాన్స్డ్ ఇంకటి పోతా ఉంటే మహర్. అవును మహర్ కల్ట్ ఇదంతా. సో మరి వీళ్ళు మహర్ కల్ట్ అని అనుకున్నా కూడా లేకపోతే వెల్లమ కల్ట్ అనుకున్నా కూడా వీళ్ళు రేచర్ల గోత్రము లేకపోతే పూర్వీకులు మా వాళ్ళు కూడా యుగంధరుడు కాకతీయ సామ్రాజ్యంలో మాకు ఉందన్నా కూడా మహర్కు సంబంధించిన కల్ట్తోనే ఉంటుంది. మరి మూలాలు అక్కడైతే ఒక మాట అనుకున్నాం మహర్లు అక్కడ దానికి ఉన్నారు వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు అనేది నాకు డౌట్ వస్తున్నది. ఇట్లా ఇప్పుడు బొబ్బిల్లో కూడా తండ్రపాపారాయుడు ప్రాంతం అంతా అక్కడ కూడా అప్పుడు సైన్యంలో ఎక్కువ మహర్స్ ఉండే. మహర్స్ మీన్స్ మాల సంబంధించిన మల్ల యోధులు వీళ్ళక ఇలా చరిత్ర అంతా కొంత పోరాటం. ఇప్పుడు యుగంధరుడు కూడా సైన్యాధిపతిగా ఉండే. అంటే ఈ మూలాలు బీహార్ మూలాలు మా ఉన్నాయి అని అంటే నేను వెతుకుతా ఉన్నా మరి వెలమ కల్ట్ దేశం మొత్తము విస్తరించి ఉన్నదా లేకపోతే మాలలే మహర్లే వీళ్ళు పూర్వీకులుగా భావిస్తుండ్రా అది తెలుసుకోవాలి నేను కూడా. అంటే ఐ కన్ నాకు దీన్ని సీరియస్గా ఎందుకు కామెంట్ చేయలేను అంటే మూలాలు మూలాలు అంటే ఆయన ఎస్సీనా సోమేష్ కుమార్ ఐదేడే అది కూడా. కానీ సోమేష్ కుమార్ బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి, బీహార్ ఐఏఎస్, ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి ఐఏఎస్ అని మాత్రం మనకు క్లియర్గా చూడాలి. నేను కూడా తెలుసుకుంటే తెలియదు. బీహార్ అయితే మాజీ మగధ, చరిత్రలో మగధ సామ్రాజ్యం అశోకుడు తర్వాత చాలా చరిత్ర ఉంది దానికి. అంటే అక్కడనే పుష్యమిత్ర సంఘుడు. ఇదే సందర్భంలో 2017లో మీ పిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ 2017లో ఒక కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో సిఎస్ ఆయనకు అవకాశమే లేదు, ఆయనకు అర్హత లేదు, అతను ఒక ప్రైవేటు ఉద్యోగం చేయడం జరిగింది, ఆ ప్రైవేటు ఉద్యోగం నుంచి మళ్ళీ ఐఏఎస్ వైపుకు రావడం జరిగింది, అతనికి సీనియారిటీ లేదు, ఏపీ క్యాడర్కు సంబంధించినటువంటి వ్యక్తి అసలు పెట్టడానికి అవకాశం లేదని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు కూడా ఇక్కడ పనిచేసింది అనుకోవచ్చా? ఇప్పుడు అది వాస్తవము, ఆ పునాది వాస్తవం కాబట్టి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారు ఆ ప్రయత్నం చేసిండు. పిసిసి ప్రెసిడెంట్ గారు చేసిన ఎవరు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు కాబట్టి పరిస్థితి వచ్చింది. ఓకే నేనేమనుకుంటున్నా అంతర్గత సమాచారం మీలాంటి మిత్రులతో తెలిసేది ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ని ఏదో ఇరుకులు పెట్టడానికి ఒక ప్రయత్నంగా ఈ మార్పు చేసిందని ఒక చర్చ కూడా వస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఇప్పుడు ఈరోజు హైకోర్టు ఆ తీర్పు ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు వల్లనే ఇది జరిగింది అన్నట్టు ఈరోజు ధర్మసనమే ఒప్పుకుందండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కావచ్చు, ఎస్ వీళ్ళు డిప్యూట్ వీళ్ళు రిక్రూట్ అయ్యేదంతా కూడా యూపీఎస్సీతో. అవును వీళ్ళ బాధ్యతలు రాష్ట్రానికి ఉన్నప్పుడు కూడా కేంద్రం కూడా ఉంటుంది. కలెక్టర్లుగా ఉన్నా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్నా, లేకపోతే చీఫ్ సెక్రటరీగా ఉన్నా, డిఫరెంట్ ఏరియాస్లో ఇన్ఛార్జ్లుగా ఉన్నప్పటికి కూడా వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ ఆ పరిస్థితుల్లో పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వనట్టుంది. బీజేపీ వాళ్ళు ఊకుంటారు, వాళ్ళు ఏం కాంగ్రెస్ వాళ్ళు లెక్క కాదుగా. ఒకరిని మార్చి చూస్తే, మూలాన్ని మార్చి చూస్తే, ఇప్పుడు సిఎస్ నథింగ్ బట్ సీఎం కదా. అవును అంటే గవర్నెన్స్లో సీఎం ఏమో పొలిటికల్ ఫేస్ అయితే సిఎస్ ఏమో ఏంది ఎగ్జిక్యూటివ్ ఫేస్. సో సీఎం లేకున్నా సిఎస్తో కూడా ప్రభుత్వాలు ఎప్పుడు నడుస్తాయి గవర్నర్ పాలన ఉన్నప్పుడు? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సిఎస్ను దెబ్బ కొడితే సీఎం ఏమైనా ఫీల్ అవుతాడా ఎట్లా అని చూస్తానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందో ఏమో తెలియదు. కానీ నా దృష్టిలోనేమో వాళ్ళు ఒకరికొకరు పరస్పరం ఏంది హాత్సే హాత్ జోడే లెక్క ఉండే పార్టీలు ఆ రెండు. సరే అంతమేరకు వచ్చిందా ఇంకెవరైనా చేసిందా అనే విషయం ఒక చర్చ పక్కన పెడితే
ఒకటి మాత్రం ఇక్కడ వాస్తవం. ఇప్పుడు మన ఏంది సోమేష్ కుమార్ గారు, ఎస్ సోమేష్ కుమార్ గారు పారదర్శకంగా ఉండలేరని చెప్పడానికి మాత్రం ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆయనను మారుస్తుండ్రు బీజేపీ వల్ల కేంద్ర ప్రభుత్వం ఇదంతా పక్కన పెట్టు, బట్ ఆయన ఎవరితో మిగతా వాళ్ళతో కలవడు. అపాయింట్మెంట్లు కూడా కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వరు. మీరు అడిగిన ఇవ్వరు, ఏదో ఒక హెల్త్ కారణమో ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో కూడా మనం చాలాసార్లు చూడడం జరిగింది. అంటే ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే డీజీపీ కూడా ఏపీ క్యాడరు, దాంతోపాటుగా బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు డీజీపీని కూడా మార్చి అవటం అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే ఏపీ క్యాడర్ అనేటువంటి వ్యవహారం ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఒక సీనియర్ ఆఫీసర్ ఉన్నాడు, ఓకే, తెలంగాణ తెలంగాణ ప్రాంతం ఆయన క్యాడర్ ఇంకో ఏరో ప్రాంతంలో ఉన్నా కూడా డిప్యూట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. ఎస్ ఆయనను తెలంగాణకు మీరు వస్తే మంచిగా ఉంటుంది కదా, మీలాంటి వాళ్ళు తెలంగాణ గురించి తెలుసు కదా అని అంటే వద్దు నాయన, తెలంగాణలో పని చేయలేను అనేటువంటి పొజిషన్లో సివిల్ సర్వెంట్స్ ఉన్నారు అనుకో. వాళ్ళు అన్నీ నన్ను వ్యక్తిగతంగా నన్ను కలిసి చెప్పిండు. నాకు ఢిల్లీలో ఒక దగ్గర కలిసిండు, మీరు అక్కడ ఏది సివిల్ సర్వెంట్స్ ఒకటి రెస్టారెంట్ ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మన ఏపీ భవన్ వెనుకనే ఉంటుంది అది, ఓకే, అక్కడికి వస్తే వాళ్ళు కలిసింది అనమాట. కలిస్తే చెప్తే నేను రాను నాయన, నేను అక్కడికి రాను, మంచిగా ఉన్నది నాకు ఇక్కడ, ఏదన్నా వచ్చినా ఏం లేదు. కానీ ఆడికి వచ్చి ఇప్పుడు కలెక్టర్లు కాలు మొక్కడం చూస్తున్నాం కదా మనం. ఎస్ చాలాసార్లు మనం కలెక్టర్ బిల్డింగ్ లోపల ప్రతి ప్లేస్లో ఖచ్చితంగా కాలు మొక్కాల్సిందే అన్నట్టుగా తయారైంది. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు కదా, చాలా వెల్ ఎడ్యుకేటెడ్, అవును, కొంతమంది డాక్టరేట్లు ఉంటారు, కొంతమంది పీజీ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎస్ హైలీ ప్రొఫైల్ ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అధికారులు రావట్లేరు ఇక్కడికి. సో ఇవి వచ్చిన ఈ తుక్కునే కొంత అప్గ్రేడ్ చేసుకోవడం, వాటికే వైట్ చేసుకోవడం. రెండవది ఈ కన్ఫర్డ్ ఐఏఎస్లతో కూడా సమస్య వస్తున్నారు. ఎస్ వాళ్ళను ఉండవాళ్ళని కలెక్టర్ రూపంలో వాడుకోవడం, ఇంకో రూపంలో అప్గ్రేడ్ చేయడం, దానివల్ల వాళ్ళకి స్వామి భక్తి ఇంకెక్కువ అవుతున్నది. ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు కూడా మీరు చూడండి, ఎమ్మెల్యేలు తెచ్చుకుంటుండ్రు, అవును, సిఐలు ఎస్ఐలు ఎస్పీలే. మొన్న ఈ మధ్యన మాకాడ సూర్యాపేటలో జగదీష్ రెడ్డి జిందాబాద్ అనే కాడికి వచ్చి ఎస్పీ అన్నారు డైరెక్ట్. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఎస్ఐలు సిఐలు ఏం చేస్తారు, డిఫెక్ట్ చేస్తున్నారు. అవును, కాంగ్రెస్ పార్టీలో ఉండకు నువ్వు వెళ్ళిపో, నిన్ను నేను కాపాడలేనని చెప్పి తుంగతుర్తిలో నేను ఎన్నో ఉదాహరణలు చూసిన. నేను వాళ్ళు వచ్చేది ఎప్పుడో గెలిచేది ఎప్పుడో మాకు తెలియదు, కానీ మాకైతే ఆర్డర్ ఉంది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో వాళ్ళని మీరు తీసుకోవాలని. అట్లా డీజీపీ కూడా అట్లా చెప్పడానికి చేసే వాళ్ళని తీసుకుంటున్నారు, సిఎస్లు కూడా అట్లా చెప్తానికి చేసే వాళ్ళని తీసుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ కాదు కదా, వేరే వాళ్ళకి ఎవరికి ఏం చేయొద్దు అనే చర్చ వాళ్ళు తెస్తున్నారు. కాబట్టి ఇది ఒక అప్రజాస్వామికమైన ధోరణి, దీన్ని ఎవరు కూడా క్షమించరాదు. ఇదే సమయంలో తెలంగాణకు ఉన్నటువంటి ట్రాన్స్కో జెన్కో అలాగే ఎలక్ట్రిసిటీ సెక్టర్ అయినటువంటి దానికి సీఎండి ప్రభాకర్ రావు అని ఉంటారు, అలాగే ఎన్పీటీసీఎల్కి ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఇట్లా గోపాలరావు అనేటువంటి వ్యక్తి. ఇట్లా ఎవరిని చూసినా కానీ అందరికీ 74 ఏళ్ళ యుక్త వయసులాగా కనబడుతూ ఉన్నారు. వారు 8-10 ఏళ్ళుగా అదే స్థానంలో కొనసాగుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాళ్ళంటే ఒక్కరికి ఖచ్చితంగా అది 3 ఏళ్ళ పదవి యాక్చువల్గానైతే, దాన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కంటిన్యూ ఒకటి, ఇక వాళ్ళు పాతుకపోయిండ్రు దాంట్లో, ఇంకా ఇంకొకళ్ళు వచ్చేటట్టు కూడా లేరు వాళ్ళకి. అంటే కాన్స్టిట్యూషనల్ ఏమంటారు, అర్హత కూడా లేని వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఎస్ తర్వాత ఇప్పుడు మీరు అన్న ప్రభాకర్ రావు గారు మర్యాదస్తుడు, చాలా మంచివాడు అంతా, కానీ ఇప్పుడు పీపీఎలకు సంబంధించిన రిలేషన్ ఆయనకు ఒక్కరికే తెలుసు, ఓకే, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువకు, కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువకు. ఈ గవర్నమెంట్ 30,000 కోట్ల రూపాయలు ఇలా పూర్తిగా బడ్జెట్ నుంచి పవర్ కొంటున్నారు. ఎస్ వేరే కొత్త దానికి సీఎండి లాంటి వాళ్ళు వస్తే దాన్ని ఒప్పుకోకపోవచ్చు. ఎస్ ఒప్పుకోకపోతే మళ్ళీ ఎందుకు వచ్చిన పీడ? ఇక నువ్వు ఏంటి ప్రభాకర్ రావు గారి జీవితాంతము వారు అంటే కాటికి కాలు సాపేదానికి ఖచ్చితంగా ఈ పదవిలో కొనసాగాల్సిందంటారా? అంటే మేము ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాం అంటే 20 రోజుల కింద December 28 అనుకుంటా మేబీ ఆ రోజు ఒక లెటర్ పెట్టడం జరిగింది సీఎండి ప్రభాకర్ రావు గారు, మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చూపిస్తాం. 20 రోజుల పాటు నేను లీవ్లో ఉంటున్నాను, కారణం ఏంటంటే నాకు హెల్త్ సరిగ్గా సహకరించట్లేదు, లీవ్లో ఉంటున్నా అని చెప్పడం జరిగింది. ఇట్లాంటి హెల్త్ సహకరించినటువంటి వ్యక్తిని ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందంటారా? అవసరం ఏమున్నది? అంత వీళ్ళే కదా చూసుకునేది. ప్రభాకర్ రావు గారు కూడా ఏమవసరం, ఎస్ డీజీపీ కూడా ఏమవసరం, సిఎస్ కూడా ఏమవసరం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లెక్క ఆడ ఒక పోస్ట్ ఉండాలి కాబట్టి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ని అట్లా ఒక భర్తీ చేసి
వారు పంపిస్తుంటే వీరు సంతకం అవసరం అంతే. దాంట్లో పెద్దగా నిర్ణయాధికారులు కూడా వీళ్ళు ఉండరు. ఓకే, ఏది ప్రజలకు మంచి ఏది చెడు, ఏది న్యాయము ఏది చట్టం అని డీజీపీ చూడలేడు, ఏమనేది వీళ్ళు చూడలేరు. వాళ్ళు ఏంటంటే జరుగుతుంది అండి, నేనేంటంటే గతంలోనే చెప్పిన ప్రజాస్వామ్యంలో రాజరికం ప్రాక్టీస్ చేస్తున్నాడు మనోడు. ఓకే, కింగ్గా కింద వాళ్ళంత సామంతులుగా, అటు కింది వాళ్ళంత మంత్రులుగా, అటు కింది వాళ్ళంత తాబేదారులుగా, జమీందారులుగా, జాగీరదారులుగా, ఇట్లా వ్యవస్థ మొత్తం అట్లా తయారు చేస్తున్నాడు. ఆర్డీఓలనేమో అక్కడ ఉన్న జమీందార్ టైప్ చేస్తున్నాడు. ఓకే, కలెక్టర్లనేమో జాగీర్ జిల్లా వరకు ఆయన ఏంది ఒక నోటిఫైడ్ ఆఫీసర్ లెక్క చూస్తున్నాడు. కాబట్టి ఇవి ఇది భవిష్యత్తులో ఎంతో కాలం కొనసాగితే ప్రజలే తిరగబడే రోజులు వస్తాయి. ఎస్, ఆ పరిస్థితిని తెచ్చుకోకుండా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది, అధికారులు కూడా ఈమె టీఆర్ఎస్ పార్టీలు జీతం ఇచ్చినట్టు పనిచేస్తుండ్రు, అది సమస్య ఇప్పుడు. అసలు ఎస్ అతిపెద్ద ముప్పు ఏంది ప్రజాస్వామ్యానికి అంటే అధికారులు పోలీసులు ఎంఆర్ఓలు ఎండిఓలు ఏమంటారు మన క్షేత్రస్థాయిలో ఎండిఓలు కూడా ఎంపీడీఓ. నీకు దళిత బంధు సెలెక్ట్ కావాలంటే, లేదంటే రైతు బంధు రావాలంటే, ఇప్పుడు ఇట్లాంటివి అన్ని కూడా త్రూ ఛానల్ వీళ్ళు కదా. అవును, వాళ్ళు చెబితేనే అది అర్హత ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లలు చనిపోతుండ్రు, ఎస్ వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశం కల్పించాలన్నప్పుడు దళితులు చనిపోతే దళితులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మొన్న ఒక జర్నలిస్టు నల్గొండల ఇట్లనే మన వాళ్ళ లెక్కనే ఎవ్రీడే ఇట్లా రోజు పని చేయడం, ఒక 6 మంత్స్ బైక్ మీద తిరగడం వల్ల తనకు అనారోగ్యం పాలైంది. ఈ వెన్నుపూస మొత్తం ఆపరేషన్ అయింది. ఓకే, నగేష్ అనుకుంటా నేను మొన్న పోయి పరామర్శించి వచ్చి, అట్లాంటి వాళ్ళకు దళిత బంధు ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ సర్టిఫై కావాలి కదా, ఇక్కడ డైరెక్ట్ ఎమ్మెల్యేల చేతులనే అంటే దళిత బంధు పెట్టినట్టుగా ఆల్రెడీ వస్తున్నటువంటి వార్త. వాళ్ళు ఏమంటుండ్రు, మనోడు కూడా భూపాల్ రెడ్డి వచ్చి పరామర్శించిపోయినట్టు, వాళ్ళు ఏమంటారు, మేము మా వాళ్ళకి ఇచ్చుకునేదే ఉంటుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు అయితేనే ఇస్తారు, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు. అంటే ఇంత ఇంత పక్షపాత ధోరణికి కారణమైంది అధికారులు సీరియస్గా ఉండకపోవడం వల్ల, ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల. అసలు వాళ్ళు ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు రైతు సమన్వయ సమితిలే టీఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుకుంటాం మేము, ఇంకోళ్ళకి ఎందుకు ఇవ్వాలనే పరిస్థితి వచ్చాయంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇట్లాంటి పార్టీలు కొన్ని అట్నే చేస్తుంటాయి. బట్ ఇది రాజ్యాంగబద్ధ పోస్టుల్లో కూడా అట్లా వ్యవహరిస్తా అంటే డెఫినెట్గా హైకోర్టు లాంటి ఒక సుపీరియర్ కోర్టు ఆ నిర్ణయం తీసుకున్న దాన్ని మేము ఏమంటారు దానికి థ్యాంక్స్ చెప్పుకుంటూనే సుప్రీంకోర్టు కానీ ఇంతకంటే హైకోర్టును డిక్టేట్ చేసేంతటి ఇది ఉండదు. హైకోర్టు స్టేట్లో ఫైనల్ కోర్టు, దీన్ని డిఓపిటీ కానీ సిఏటీ కానీ వీటికి రూల్స్ ఫ్రేమ్ చేసేదే సుప్రీంకోర్టు. ఖచ్చితంగా అలాంటప్పుడు సుప్రీంకోర్టు దీన్ని చేయదు, కానీ డ్రాగ్ చేసుకోవడానికి అట్నే కంటిన్యూ కావడానికి ఉంటుంది. ఇప్పుడు 4-5 నెలలు ఇట్ని పెట్టిన దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆయన పేరు ఉన్నది, ఆయన చెన్నమనేని రమేష్ వేములవాడ ఎమ్మెల్యే, జర్మన్ నేషనలిస్ట్ అని చెప్పి తేల్చింది. ఖచ్చితంగా సభ తేల్చింది, తర్వాత పార్లమెంట్ తేల్చింది, సుప్రీంకోర్టు తేల్చింది, కానీ తను టెర్మినేట్ కాడు. ఎందుకంటే అది ఇంప్లిమెంట్ అయ్యడానికి టైం పడుతుంది కదా. ఖచ్చితంగా అప్పటికే పుణ్యకాలం గడిచిపోతుంది. సంబంధించిన మన కేసు కూడా అంతే కదా. ఇప్పుడు తుంగతుర్తికి సంబంధించింది కూడా బెంచ్ కాదు, ఎన్నికలు అయిపోతాయి. అయిపోయిన ఎన్నికకు రద్దయిన శాసనసభ ఎన్నిక గురించి ఇక మళ్ళీ తీర్పులు అనేవి ఉండవు ఇంకా. అవును, సో ఇట్లా ఏదైనా సరే సిస్టమ్ను సెల్ఫిష్గా వాడుకోవడం వల్ల ప్రభుత్వం సస్టైన్ అవుతుంది. కానీ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ఓటు కదా. ఖచ్చితంగా ఆ ఓటు రేపు ప్రజల చేతిలో ఉంది కదా. ప్రజలకు మేలు జరిగిందంటే డెఫినెట్గా ప్రజలు మళ్ళీ దీవిస్తారు. కానీ ఇట్లాంటి పనికిరాని పనుల వల్ల ప్రజలకు కోపం వస్తుంది, అన్రెస్ట్ ఉన్నది ఎక్కడికక్కడ. ఇప్పుడు గాడ మునుగోళ్ళ గెలిచి ఓడినట్టే అది. ఖచ్చితంగా. సో కాబట్టి ఇదే సమయంలో మీ కొత్త ఇన్ఛార్జ్ ఠాక్రే రేపు ఎల్లుండి ఇక్కడ పర్యటన చేయబోతున్నారు. 2 రోజుల పాటు పర్యటన ఉంది. ఇప్పటికే మనం చాలా చూసినాము రేవంత్ రెడ్డి పైన, అలాగే కొంతమంది అధికారంలో కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతల పైన ఇప్పటికీ 9 మంది సీనియర్లు గుస్సగా ఉన్నట్టు ప్రెస్ మీట్లు పెట్టి, సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి దుమ్మెత్తి పోసినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. మరి రేపు గాంధీ భవన్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సీనియర్లు అందరు వస్తారనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా జాయిన్ అవుతారు అనేది నాకున్న నమ్మకం. ఈ మార్పు మంచికే అవుతుంది. ఓకే, ఠాక్రే మార్పు అందరూ కలిసి పనిచేయడానికి ఒక మంచి ఒక సదావకాశంగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా అందరు వస్తారు. అలకలు కొంత
విభేదాలు ఇవన్నిటినే తప్పితే పార్టీ అందరిది అనుకుంటున్నారు కాబట్టి పార్టీ కొరకే అందరు కొట్లాడుతారు కాబట్టి డెఫినెట్గా వచ్చి జాయిన్ అవుతారు. నిన్న జరిగినటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి మీరు దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్షకు కూడా కొంతమంది సీనియర్ నాయకులు పేర్లు అప్రస్తుతమైనప్పటికీ వాళ్ళు డుమ్మ కొట్టినటువంటి పరిస్థితి. మరి రేపు ఠాక్రే మీటింగ్కి ఆ ఠాక్రే గాంధీ భవన్కి మొదటిసారిగా ఇన్ఛార్జిగా ఎన్నికైన తర్వాత వస్తున్నటువంటి నేపథ్యంలో వారు వచ్చి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉందా? కనీసం కలవడానికైనా వస్తారని భావిస్తున్నారా? రావాలి రావాలి అంటున్నారు కానీ మరి వస్తారు అని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పారు. రాకపోతే అది ఠాక్రే గారి పని కదా, అది ఆ పని కూడా నేను చెప్పడం మంచిది కాదు. ఐఎమ్ ఓన్లీ జనరల్ సెక్రటరీ టు ది టీపీసీసి నౌ. ఓకే, సో ఇంతకుముందు అధికార ప్రతినిధిగా అంశాలు ఏది డిస్క్లోజ్ అయితే వాటిని చెప్పేటువన్నీ. ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం కాబట్టి రావాలి అనేది మా కోరిక. ఓకే, వ్యక్తిగతంగా కూడా రాకపోతే ఏంటి అనేది అది జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గారు చూసుకుంటారు. ఇదే సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే పేరు గత 2-3 రోజులుగా బాగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఒకసారి, బీజేపీలో పోతారని ఒకసారి, ఇంకా XYZ ఇట్లా చాలా మార్పులు అయితే కనబడుతున్నాయి. 18వ తారీఖు బీజేపీ నేత అయినటువంటి అమిత్ షాను కూడా కలుస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి మాటలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా మీకు తెలిసినంతవరకు? ప్రయత్నం చేసింది, రావాలని మేము అనుకున్నాం. ఎందుకంటే ఖమ్మంలో ఒక మంచి మోస్ట్ అవసరం ఉన్నటువంటి లీడర్ కాబట్టి ఇప్పటికి కూడా వస్తే మా వైపు రమ్మని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఆహ్వానించడం ఇన్ ద సెన్స్ మామూలుగా కనీసం కాల్ కాంటాక్ట్ అయినా ఏమైనా చేసేటువంటి ప్రయత్నం? చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, బట్ పవర్ ఉన్న వాళ్ళ వైపు ఏమైనా మొగ్గు చూపుతుండ్రా ఏందనే విషయం నాకు స్పష్టత లేదు. ఓకే, బట్ చాలా రోజుల నుంచి చాలా మంది చాలా రకాలుగా ఏఐసీసీ నుంచి పిసిసి దాకా డిసిసి నాయకుల లెవెల్ దాకా కూడా తన కొరకు రమ్మని ఒక ఆలోచన ఉంది. సరే, వ్యక్తిగతంగా తను ఏమంటాము మంచి వ్యక్తి కాబట్టి అందరూ కూడా మా పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఎట్ ద సేమ్ టైం మేము కూడా తనకు ఫ్యూచర్ ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు ఎదగడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి వస్తే మంచిదని. బట్ కొంతమంది ఏమో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆల్రెడీ రివీల్ చేస్తున్నారు అమిత్ షాను గీయాల కలుస్తున్నాడు అనగానే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ప్రయత్నాల్లో కొంత సడలింపు వచ్చి ఏడు పోతారట అని చెప్పి అంటే అని కూడా కొంత కథనాలు నడుస్తున్నాయి. బట్ ఏదేమైనప్పుడు కూడా నాకున్న అంచనా ఏంటంటే బీజేపీకి పోవడం వల్ల తనకొచ్చే లాభం అయితే పెద్దగా ఉండదు, లేకపోతే ఆ వ్యాపారాలు అట్లాంటివి కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అనుకొని పోతున్నాడు. అంటే ఇక్కడ అధికార పార్టీని వదిలిపోతున్నాడు కాబట్టి ఈటెల రాజేందర్ గారు లెక్క, మన రాజగోపాల్ రెడ్డి గారు లెక్క ఏమన్నా వ్యాపార లావాదేవీలు ఏమైనా పోతారేమో తెలియదు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అయిన వేదిక. ఎందుకంటే నామనాగేశ్వరరావు గారు అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి. గతంలో టీడీపీతో మాతో అలయన్స్లో ఉన్నప్పుడు కూడా వారు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎక్కువ ఇష్టం ఉన్నా కేసీఆర్ ఉంచడు కదా, ఖచ్చితంగా తీసుకొని పోయిండు. ఇప్పుడు కేసీఆర్ నుంచి వస్తుండు కాబట్టి ఇక్కడ పవర్ లేదని ఆలోచిస్తుండొచ్చు, కానీ పవర్ రేపు వస్తుంది 2023లో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. ఒకవేళ ఆయనకేమైనా బీజేపీతో ఏమైనా పనులుంటే నాకు తెలియదు, కానీ మామూలుగానైతే నాకున్న సమాచారం అయితే కాంగ్రెస్తో మంచి కాంటాక్ట్స్తో ఉన్నాడు. ఎస్, ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత మొదటి బహిరంగ సభ ఖమ్మం జిల్లా వేదికగా పెట్టబోతున్నారు. 500,000 మంది జనసమీకరణ, ముగ్గురు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఒక ఎక్స్ సీఎం కూడా రాబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఆ 18వ తారీఖు ఖమ్మంలో జరిగేటువంటి సభతోని ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారా? అసలు బీఆర్ఎస్ ప్రభావం వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 100% ఖమ్మం కాంగ్రెస్ది ఇప్పుడు. అవును, కాబట్టి అందరు ఖమ్మం మూలకు పోతుండ్రు ఇప్పుడు. ఎస్, వైఎస్ షర్మిల నుంచి మొదలుకొని ఎవరైనా కానీ ఖమ్మంకి అయితే వెళ్తుంది టీడీపీతో సహా. ఎస్, వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్కు ఖమ్మంలో పూర్తి స్థాయి రావద్దు. ఎంత పోయినాసారి అంత వ్యతిరేకత వచ్చినా కూడా గెలిచారు గెలిచానికి. సో ఇప్పుడు అందరూ ప్రూవ్ చేసుకోవాలి అక్కడ, ఇప్పుడు కాంగ్రెస్ రాకుంటుంటానికి. బీజేపీకి కాంగ్రెస్ రావద్దు, టీఆర్ఎస్ కాంగ్రెస్ రావద్దు, టీడీపీకి కాంగ్రెస్ రావద్దు, వైసీపీ ఇలాంటి పార్టీకి కాంగ్రెస్ రావద్దు. ఇంకా రేపు ఎవరు పోయినా ఆ మూలకు పోతారు. ఎందుకంటే ఖమ్మంలో ఇప్పుడున్న అంచనాల ప్రకారం కొన్ని జిల్లాల్లో, పాత జిల్లాల్లో ఇప్పుడు 4 ఉందనుకోండి, 8 పై చిలుకు ఉన్నాయి మాకు. ఓకే, మహబూబ్నగర్ ఉందనుకోండి, దాదాపు 7-8 ఉన్నాయి. ఇట్లా మా అంచనాలు ఉన్నాయి కదా. ఖమ్మం కంప్లీట్గా అసలు వన్ సైడెడ్గా కాంగ్రెస్ వైపు వస్తుంది. కాబట్టి అందరి దృష్టి అలా ఖమ్మం పోతుంది తప్పితే దాంట్లో కొత్తగా ఏం లేదు. బీఆర్ఎస్ పెట్టని
ఏఆర్ఎస్ పెట్టని అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నా ఆయన పోయేది ఇప్పుడు ఖమ్మంకి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని ఒక రెండు మూడు జిల్లాలు క్లీన్ స్వీప్ చేసినాం అనుకోండి, 60 అనేది పెద్ద సమస్య కాదు. మాకు ఇప్పుడున్న అంచనాల ప్రకారమే టార్గెట్ 90లో 50, 45, 50 దానికే ఇప్పుడు అన్ని ఏజెన్సీలు వస్తున్నాయి. అవును. సో ఎక్కడ కాంగ్రెస్కు బలం ఉందో అక్కడ బలహీనం చేసే ఒక ఎత్తుగడలో భాగమే తప్పితే బీఆర్ఎస్ ఏదో ఎవరికి పోటీగా పెడుతుంది బీఆర్ఎస్? ఆడ చెప్పు నాకు, ఎవరున్నారని ఆడ పోటీ పెడుతుంది? ఎమ్మెల్యేలు మా వాళ్ళే ఉన్నారు, ఎంపీలు సరే ఇప్పుడు వాళ్ళు గెలిచి ఉండొచ్చు. అంటే మా అబ్బాది కొంత ఇటు ఈ పట్టే అంతా ఇటు ఉంటుంది, ఖమ్మం ఇటువైపు ఉంటుంది. కానీ సో ఎమ్మెల్యేస్ వచ్చేసరికి కంప్లీట్ ఇటువైపు ఉన్నది. రేపు ఎంపీలు తెలంగాణలో 17లో దాదాపు 12-13 కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. ఎంపీలలో బీజేపీ కూడా లేదు ఈసారి, అంత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టీఆర్ ఎందుకు వీళ్ళు సిక్స్త్ ఫింగర్స్ ఈడ ఉండేది? ఆడ కాంగ్రెస్కు 12-15 మంది ఉన్నారనుకోండి, ఆడ బలం అవుతుంది, మోడీ మీద కొట్లాడుతా అనుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చూడండి మీరు, జగన్కు ఎంపీలు పెద్ద ఎత్తున తగ్గుతాయి ఖచ్చితంగా. అంటే ఏంది, వాళ్ళు ప్రో ఉన్న వాళ్ళ వైపుగా ఎందుకు ఎంపీలు? అవును, రాష్ట్రం విషయంలో డిఫరెన్స్ ఉంటాయి కానీ ఇట్లా కొంత జరుగుతున్నది. సో ఖమ్మం బీఆర్ఎస్ పోనీ ఎవరు పోయినా అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోయేటోళ్ళే తప్పితే ఏం కాదు మాకు కూడా. చివరగా చెప్పండి, రేవంత్ రెడ్డి 26వ తారీఖు నుంచి ఒక యాత్ర చేయబడుతున్నాడు, అది జూన్ వరకు ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కదా, అది ఫిక్స్ అయినట్టేనా ఏఐసిసి దానికి పర్మిషన్ ఇచ్చిందా? ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారు మాకైతే ఎలాంటి విషయం అయితే తెలియదు, ఇంకా ఇంతవరకు అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర గురించి అని వారైతే చెప్తున్నారు. మీకు తెలిసినంతవరకు ఆ పాదయాత్ర ఉంటుందా ఉండదా? ఒకవేళ ఉంటే ఎవరు పాల్గొనే అవకాశం ఉంటుంది? ఉండాలి, అందరు పాల్గొనాలనే ఉంటుంది. 26 నుంచి అనేది టెంటేటివ్గా రేవంత్ రెడ్డి గారు అనుకున్న ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిన ఇంటర్నల్గా అనుకున్నదే. దాన్ని రాటిఫై చేయడానికి ఏఐసీసీ పర్మిషన్ కావాలి, అది ఠాక్రే గారు వచ్చిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. అందరిని కూడా ఇన్వాల్వ్ చేసేటట్టుగానే ఉంటుంది నాకు తెలిసి. అది ఆ యాత్ర అవసరం, రాష్ట్రానికి అవసరం. ఇప్పుడు భారత్ జోడో యాత్ర దేశానికి ఎట్లా అవసరం అవుతున్నది, అది ఎట్లా సర్రున చాప కింద నీరు లెక్క ఎట్లా పనిచేస్తున్నదో, ఇక్కడ కూడా ప్రజలు కనెక్ట్ కావడానికి పాదయాత్రకు మించిన లేదంటే యాత్రకు మించిన యాత్ర ఆర్ పాదయాత్రకు మించిన ఏమంటారు కనెక్టింగ్ ఏరియా ఇంకొకటి లేదు. ఓకే, ఇప్పుడు మనం దానివల్లనే ప్రజల సమస్యలు ఎక్స్పోజ్ అవుతాయి, ప్రజా సమస్యలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం నిర్బంధం, ప్రభుత్వం అణిచివేత అనే దాని నుంచి ప్రజలు ఒకసారి బయటకు వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు మనతో వెళ్తున్న క్రమంలో, వాళ్ళ వాయిస్ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియా కూడా ఏ అంశాలు చర్చకు వస్తున్నాయో చూస్తున్నారు కదా మీరు. అవును, ప్రధాన అంశాలన్నీ పక్కకు పోయి ఇవ్వాలా, రైతులు దస్తున్నా, విద్యార్థులు దస్తున్నా, ఇవన్నీ పక్కకు పోయి ఏ అంశాలు తెర మీదకి వచ్చి ఏ విలయతాండవం చేస్తున్నాయో చూస్తున్నాయి కదా. వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది ఏ అంశాలు ప్రజా ప్రాధాన్యత అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు ప్రజలకు ఉపయోగపడే ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇది యాత్ర, అవసరమైన యాత్ర, దానికి అందరు కూడా సహకరిస్తారనే ఆలోచన అయితే నాకు ఉన్నది. థ్యాంక్ యూ అన్న. ఇది అద్దంకి దయాకర్ గారు చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు ఖచ్చితంగా చెప్పు చేతులలో, కేసీఆర్ అండ్ కోకి చెప్పు చేతులలో ఉంటే మాత్రమే నడుస్తుంది, తప్పితే లేదు అంటే తెలంగాణ వాళ్ళకో లేకపోతే తెలుగు వాళ్ళకో ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రిటర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళకి, అసలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు అంటే ఎవరో తెలియని వాళ్ళకే ఐఏఎస్ క్యాడర్, ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఉన్నతమైన పదవులను కట్టబెడుతున్నారని అద్దంకి దయాకర్ అయితే చెప్తున్నటువంటి మాటలు. మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే కేసీఆర్కు ఒక రకంగా షాక్గానే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు కొత్తగా సిఎస్ని ఎవరు పెడతారు, ఏంటి, ఏ క్యాడర్ను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టే అవకాశం ఉంటుంది, ఇప్పటికైనా కానీ తెలుగు వారైనటువంటి వారికి ఎవరికైనా అవకాశం ఇస్తారా, లేదు అంటే వారికి చెప్పు చేతులలో ఉండేటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చునబెడతారా, ఇది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీనివాస్ తొలివెలుపు.